తనకి ఏ రకమైనటువంటి ప్రమాదం అంటే కన్న కొడుకుని కూడా చంపేసుకోగలిగినంత పెద్ద ప్రమాదం ఉంటుందా ఒక కన్న తల్లికి అంటే ఇప్పుడు కొడుకు నాలుగు సంవత్సరాలే వాడు కావచ్చు కానీ ఆ నాలుగు సంవత్సరాల కొడుకు ఎవరికి ప్రతీక తన భర్త ఏం చేస్తున్నాడు ఆవేశంలో సడన్గా ఎవరినో కొడతాం లేదు ఏదో చేస్తాం అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చచ్చిపోవటం అది ఒక కైండ్ ఆఫ్ తన దగ్గర ఉన్న కొడుకు చిన్న బాబు రెసిస్ట్ చేయలేరు కనీసం నీలో ఉన్న ఏమంటారు మనం అసూయను కానీ మీలో ఉన్న కన్నింగ్నెస్ కానీ మీలో ఉన్న కిల్లింగ్ ఇన్స్టింగ్ కానీ వీటన్నిటిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న పిల్లవాడితోటి కానీ మానసికం అనేది మనిషిని పూర్తిగా ఆలోచనలో ఉద్వేగాల పరంగా శారీరకంగా సోషలాజికల్గా గా చాలా కృంగి కృషించి చేసేట్టు సార్ సుచనా సేత్ తన ఫోర్ ఇయర్స్ తన కన్న కొడుకుని తనే చంపేసింది అండ్ దిస్ ఈజ్ ద యూనో సెన్సేషన్ విచ్ షుక్ ద నేషన్ నా హైలీ ఎడ్యుకేటెడ్ తను సో ఒక కంపెనీకి ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ అయ్యుండి ఇలాంటి చేయటం అనేది అంటే ఒక కామన్ మ్యాన్కి ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు ఇంత హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ తన కన్న కొడుకునే ఎలా చంపగలిగింది అసలు ఏం జరిగి ఉంటుంది అని ఎవ్రీ బడి ఆర్ థింకింగ్ సో వాట్ డు యూ సేట్ ఒక కిల్లర్ మైండ్ లో ఉంటుంది అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ అదే సంచలనం కాదండి ఏ మనిషి అయినా సరే తనకి జీవితంలో ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది ఫలానా వ్యక్తి వల్ల నా నా మీద అటాక్ జరగబోతుంది అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తనను తను రక్షించుకోవడానికి తప్పకుండా ఇదే పని చేస్తారు ఎవరి వాళ్ళు ఏం నేనేం చదువుకున్నాను నా డిగ్రీలు ఏంటి నేను ఎంత గొప్ప కంపెనీలు రన్ చేస్తున్నాను నా చదువులేంటి నేను ఎంత డబ్బు కలిగి ఉన్నాను నేను ఏ స్థానంలో ఉన్నాను ఇవేవి కూడా ఆ వ్యక్తికి సంబంధించి కనపడవు ఏవి స్ఫురంలోకి రావు తనను తాను రక్షించుకోవాలి తన మీద జరుగుతున్న అటాక్ని ఎలాగైనా సరే నన్ను దాని నుంచి తప్పించుకొని నన్ను నేను క్షేమంగా ఉంచుకోవాలనే ఒకే ఒక ఆలోచన టోటల్గా ప్యూర్గా ఒక ప్రాణి భయంతో ఏ రకంగా అయితే రెస్పాండ్ అవుతుందో ప్రమాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లే రెస్పాండ్ అవుతారు సుచనా సేత్ అనే ఒక స్త్రీ కూడా అలాగే రియాక్ట్ అయ్యి నా కొడుకును చంపింది ఓకే ప్రమాదం అంటున్నారు తనకి ఏ రకమైనటువంటి ప్రమాదం అంటే కన్న కొడుకును కూడా చంపేసుకోగలిగినంత పెద్ద ప్రమాదం ఉంటుందా ఒక కన్న తల్లికి అంటే ఇప్పుడు కొడుకు నాలుగు సంవత్సరాలే వాడు కావచ్చు కానీ ఆ నాలుగు సంవత్సరాల కొడుకు ఎవరికి ప్రతీక ప్రతీక తన భర్త ఏం చేస్తున్నాడు తనని అవమానించి ఉండొచ్చు తనను చాలా క్షోభ పెట్టి ఉండొచ్చు తనను చాలా తులనాడి ఉండొచ్చు తనను చాలా అవమానించవచ్చు ఎన్నో రకాలైన ఇన్సల్ట్స్ని ఎన్నో రకాలైన బాధల్ని ఎన్నో రకాలైన వివక్షల్ని ఎదుర్కొన్న తర్వాత ఆ వ్యక్తి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది ఆ వ్యక్తికి సంబంధించిన ఏ విషయమైనా సరే తనను మళ్ళీ అవమానించవచ్చు తనను మళ్ళీ బాధ పెట్టచ్చు తనను మళ్ళీ వివక్ష గురి చేయొచ్చు తను మళ్ళీ ఏ రకమైన చాలా చాలా ఘోరమైన మానసిక స్థితికి దిగజార్చే పనులు ఏవైనా చేయించుండొచ్చు అలాంటి స్థితిని మళ్ళీ నేను పోవడానికి నేను రెడీగా లేను అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తులు కొడుక కూతుర భర్తన తల్లి తండ్రి ఇవేవి కూడా ఆ ప్రాణికి గుర్తుండవు ఆ ఫియర్ ఆఫ్ యూనో డెత్ నుంచి తప్పించుకోవడానికే అవతల వ్యక్తుల మీద చంపడం చేస్తారు దేశాల మధ్య యుద్ధాలు జరిగిన ఇద్దరు వ్యక్తులు ముఖముగా తెలియని ఇదే విషయం మనకు గుర్తుకొస్తుంది మనిషి చేసే పని సరే అంటే ఇప్పుడు ఒక ఫిట్ ఆఫ్ రేజ్ ఆవేశంలో కొన్ని పనులు చేసేస్తుంటాం ఆవేశంలో సడన్ గా ఎవరినో కొడతాం లేదా ఏదో చేస్తాం అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు చచ్చిపోవటం అదొక కైండ్ ఆఫ్ నేను మన ఆగ్రహాన్ని వ్యక్తపరచడం బట్ ఇన్ దిస్ కేస్ ఇది ఒక ప్లాన్ గా జరిగిందా అని అనిపిస్తుంది మీరేమంటారు అంటే ఒక తన దగ్గరే ఉన్న కొడుకుని ప్లాన్ ఏముంది అన్న వేరే దగ్గర ఉంటే లేదా ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో విచక్షణతో ఉండి చదువుకునే వ్యక్తి ఒక అడల్ట్ గా మారినాడు లేదా అట్లీస్ట్ ఒక టీనేజర్ గా ఉన్నాడు అంటే వాళ్ళ కోసం ప్లాన్ చేయొచ్చు కానీ తన దగ్గర ఉన్న కొడుకు చిన్న బాబు ప్రెసిస్ట్ చేయలేరు కనీసం నీలో ఉన్న ఏమంటారు మనం అసూయను గానీ మీలో ఉన్న కన్నింగ్నెస్ కానీ మీలో ఉన్న కిల్లింగ్ ఇన్స్టింక్ట్ కానీ వీటన్నిటిని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న పిల్లవాడితో ఈమెం ప్లాన్ చేస్తుంది ఈమె కనిపించింది ఏంటి కోర్టు జనరల్గా భార్యభర్తల మధ్య మా దగ్గరకు వచ్చే కేసులు కూడా పిల్లవాడు చిన్న ఉంటే తల్లి దగ్గర ఉంచాలనేది కోర్టు నిబంధన రైట్ తండ్రి కూడా ఆ బాబును నాగర పాపను నాగర ఉంచుకుంటే నేను బాగా చూడగలుగుతాను తల్లి సరిగా చూడదు సరిగా కేర్ చేయదు నర్చర్ చేయదు వాడిని ఒక వ్యక్తిగా తీర్చిద్దే ఆలోచనలు తనకు అంతగా లేవు ఇవన్నీ తండ్రి అనుకున్నప్పుడు పిల్లవాడు తల్లి దగ్గర ఉండడం సేఫ్ కాదు అని ఎప్పుడైతే తలుస్తాడో కోర్టు దగ్గరికి వెళ్ళి పిల్లవాడిని నాకు ఇవ్వని కలుగుతాడు దీస్ ఇస్ వన్ వే ఆఫ్ థింకింగ్ ఎట్ ద థింగ్స్ రెండో థింగ్ ఏంటి తల్లికి పిల్లవాడు వల్లమాలిన ప్రేమ వల్లమాలిన అభిమానం ప్రాణం పెడుతుంది పిల్లల మీద కానీ ఆమె అంటే నాకు ఇష్టం లేదు ఆమె ప్రవర్తన నాకు ఇష్టం లేదు ఆమె ఎన్నో రకాల నన్ను ఇబ్బంది పెట్టింది అలాంటి ఇబ్బందుల నుంచి నేను నన్ను నేను రక్షించుకోవాలి ఆమెను కూడా నేను శిక్షించాలి ఏ రకంగా శిక్షించగలను మేమిద్దరం సపరేట్ అయినాం ఎట్లా రక్షించగలను నేను ఓకే కానీ సమాజం దృష్టిలో నేను మంచి రోజుల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ రకమైన దాడుల్లో చేయలేను నాది నా అభిమాత్రం కాదు నేను ఏం చేయగలను ఆమెను ఎట్లా బాధ పెట్టగలను ఆమెను ఎట్లా శిక్షించగలను ఆమెను ఎట్లా డే టు డే లైఫ్లో నిరంతరం కృంగి కృషించిపోయేటట్టు నేను ఏం చేయగలను సో దెన్ ది ఆమెకు సంబంధించిన వ్యక్తి ఎవరు బాబు ఆర్ పాప సో ట్రిగర్ పాయింట్ దాని ట్రిక్కర్ పాయింట్ అయితే దాన్ని సెపరేట్ చేసాం అనుకోండి డిఫరెంట్ గా నేను ఏం అనాల్సిన అవసరం లేదు నేను డిఫెరెంట్ గా ఆమెను నేను శిక్షించొచ్చు రైట్ ఫిజికల్ గానే చేయక్కర్లేదు ఏదైనా సరే మానసికంగా ఇంకా చాలా పవర్ఫుల్ కదా చాలా బాధాకరంగా ఉంటుంది మా ఏంది కొన్ని రోజులు హాస్పిటల్ ఉంటే కెలి అవుతుంది కానీ మానసికం అనేది మనిషిని పూర్తిగా ఆలోచనలో ఉద్వేగాల పరంగా శారీరకంగా సోషలాజికల్గా చాలా కృంగి కృషించి చేసేట్టు మానసికంగా దెబ్బ కొడితే మనిషికి ఎక్కువ దెబ్బ తగిలేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది సో అట్లాంటివి ప్లాన్లు చేసే వాళ్ళు ఉన్నప్పుడు యువతల వ్యక్తులు దాన్ని తీసుకోలేరు అప్పుడు పిల్లవాడ అనే విషయం మర్చిపోయి భర్త అనే విషయం కూడా మర్చిపోయి ఇద్దరు గానే కనబడతారు మనం ఈ మనిషి నాకు ఇంత ద్రోహం చేస్తున్నాడు ఈ మనిషి నాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు ఈ మనిషి నన్ను కృంగి కృషించే చేశాడు నేను ఎంత చదువుకున్నాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాను ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగాను నేను అనుకుంటే ఎంత గొప్ప విజయాలు నేను సాధించగలను అలాంటి స్టేజ్లో నుంచి నన్ను పూర్తిగా క్షీణంగా హీనంగా నన్ను గ్రౌండ్ మీద తీసుకొచ్చాడు ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు క్షమించాలి ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు భరించాలి ఇలాంటి వ్యక్తిని కనుక నేను ఏమి చేయకుండా వదిలేస్తే ఈ వ్యక్తి చివరికి ఎంతమందికి అన్యాయం చేస్తాడు ఎంతమందిని ఇలాంటి కష్టాలకు గురి చేస్తాడు ఇంత తెలివి ఉండి ఇంత చదువుకున్న నన్నే ఇట్లా క్షీ క్షిణింపజేసిండే ఈ ఈ దెబ్బను ఈ బాధను ఈ అవమానాన్ని నేను ఉట్టి ఎందుకు తీసుకోవాలా నేను ఎందుకు క్షమించాలి దాన్ని ఏదో ఒక రకంగా తిప్పికొట్టాలి తిప్పికొట్టాలి ఏ రకంగా తిప్పికొట్టాలను అతనికి కూతురు కొడుకు అంటే ఇష్టం ఓకే ఈ కొడుకు కూతురు దేని వల్ల వచ్చింది ఆయన వాళ్ళకైనా వచ్చింది నేనెందుకు దీన్ని బెంచి బి భరించాలి కోసం భరించాలి నేను నాకు ప్రతిరోజు తండ్రి వాడు చేసిన పనులన్నీ నాకు గుర్తు గుర్తుంది కాబట్టి బెస్ట్ ఏంటి రెండు పనులు చేచ్చు నేను అయితే ఆయన హస్బెండ్ చంపాలి నేను చంపలేని పరిస్థితిలో ఉన్నాను ఏం చెప్పగలను ఆయన రెప్లిగా కొడుకున్నాడుగా సో దిస్ దీని ఏమంటాం అంటే ఎమోషన్స్ యాంగ్జైటీ ఎప్పుడైతే హై లెవెల్లో ఉంటుందో వెంటనే అది డిస్ప్లేస్మెంట్ పోతుంది రైట్ ఎదు ఇప్పుడు నా బాసును తిట్టాడు నేను బాసను తిట్టలేను ఎందుకంటే నా ఉద్యోగం పోతుంది నాకు ఉద్యోగం కూడా ఇంపార్టెంటే కానీ తిట్టడం వల్ల వచ్చిన ఈ బాధ క్షోభ నేను ఏం చేయాలి అంటే చేతిలో ఉన్న పెను మీద చూపిస్తాను అప్పుడే అయితే లేదంటే వచ్చి సబ్స్ట్రాప్ తిడతా లేదు అది కూడా చేయలేని పరిస్థితులు ఉంటే ఇంటికి వెళ్ళి నేను ఎదురొచ్చిన పిల్లని దంతాను లేదంటే సో దట్స్ ది ఎమోషన్ స్టార్ట్ ట్రాన్స్ఫరింగ్ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు లేదంటే ఒక వ్యక్తి నుంచి మనకు ఒక హామ్ జరిగినప్పుడు యువతల ఇండివిజువల్ రియాక్ట్ అయ్యే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది సో ఇప్పుడు సుచనా సేత్ విషయంలో తన భర్త నుంచో లేకపోతే తనకి ఫ్యామిలీ నుంచో ఏదైనా నచ్చకపోయి ఉంటే తను ఇలా రియాక్ట్ అయింది అంటే ఇంకోలాగా కూడా రియాక్ట్ అయ్యి ఉండొచ్చేమో చాలా బాధ్యతలు ఒక సంఘటన జరిగితే ఒకే విధంగా అందరు రియాక్ట్ గారు రైట్ ఆ వ్యక్తి రియాక్షన్ దేని మీద బేస్ అయి ఉంటుంది తన దగ్గర ఉన్న డేటాబేస్ అంటే మెమరీస్ తనకున్న మెమరీస్ ఎట్లా వచ్చి ఉంటాయి తన ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చి ఉండొచ్చు తను చదివిన లిటరేచర్ వల్ల రాండొచ్చు తను చూస్తున్న విషయాలను బట్టి వచ్చి ఉండొచ్చు రైట్ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉండవచ్చు తను ఆల్రెడీ ఒక మానసిక వేదనలో ఉండి డిప్రెషన్లో ఉంటే కనుక ఈ ప్రపంచం అంతా చాలా గా అనిపిస్తుంది రైట్ రైట్ సో అలాంటి లోంచి ఇలాంటి కనుక సంఘటన జరిగితే ఇట్లే రియాక్ట్ అవుతారు సో దాన్ని ఏమంటాం మనం ఇట్లా వ్యక్తులను చంపడానికి ఉద్యుతమయ్యే ఎమోషన్ ఉన్న వ్యక్తులు మనం సైకోపెథాలజీ అంటాం అంటే వాళ్ళకి ఏదో ఒక పెథాలజీ ఉంటుంది అంటే మానసిక రుగ్మత ఉంటుంది ఆ మానసిక రుగ్మతను వాళ్ళు ఇలాంటి నేరాలు ఇలాంటి ఘోరాలు చేయించడానికి పురికొల్పుతుంది మనం అంతకుముందు మదనపల్లిలో ఒక ప్రొఫెసర్ వాళ్ళిద్దరు కూతురు చంపేశారు ఎందుకు అంటే దేవుడు వస్తాడు అని ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకు మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు అనే విషయం వాళ్ళకే తెలియనంత మానసిక రుగ్మతో బాధపడుతున్నారు వాళ్ళు మన దేశంలో కానీ ఎక్కడైనా ప్రపంచంలో హత్యలు రావడము ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ క్షణికంలో జరిగేటి కావు ఇవి చాలామంది అట్లా ఈ కవులు రచయితలు ఎక్కువ మాట్లాడి మాట్లాడి వీటన్నిటికీ ఒక గమ్మతైన పబ్లిసిటీ ఇచ్చారు ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న మానసిక రుక్మ క్షణిక ఆవశ్యంలో చనిపోతారు క్షణిక ఆవశ్యం లేదు జరగడండి జస్ట్ హార్డ్లీ మొత్తం ప్రపంచం జరిగే ఆత్మహత్యలో పాయింట్ నాట్ వన్ పర్సెంట్ క్షణిక ఆవశ్యంలో జరుగుతుంది ఓకే మెజారిటీ ఆఫ్ ద సూసైడ్స్ దే ఆర్ ఆల్ ప్లాన్డ్ లెక్క ప్రకారం ఎట్లా చస్తే బాగుంటుంది ప్రాసెస్ అందుకే కదా మనం పెథాలజీ ఉంది అంటాం అంటే వాళ్ళకు మానసిక రుగ్మతలు ఉంటాయి మానసిక ఆరోగ్యం బాగుండదు సో మానసిక ఆరోగ్యం బాగుండనప్పుడు బాగుండని ఆలోచనలే వస్తాయి బాగుండని పనులే చేస్తాం బాగుండని పద్ధతులే పాటిస్తాం బాగుండని విధంగానే మనం ప్రవర్తిస్తాం ఇది ఆ మానసిక అనారోగ్యంలోంచి ఆమె రెస్పాండ్ అయ్యి ఆ విధంగా చేసి సార్ ఇప్పుడు ఈ సూచన సేత్ విషయంలోనే అంటే తను చేసింది తప్ప ఒప్పా అంటే డెఫినెట్లీ ప్రజలందరూ కూడా దీన్ని జడ్జ్ చేస్తూ ఉంటారు అంటే ఎవరికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళు సుచనా సేత్ అంటే ఇప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ తను ఏం చెప్పిందంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే అందరం షాక్ అయ్యాం తను చెప్పింది ఏంటంటే ఏమో తను వాట్ షీ మస్ట్ బి గోయింగ్ త్రూ అసలు ఆవిడికి ఎంత కష్టం ఉందో అని అనగానే ఓకే ఫైన్ ఇలా ఆలోచిస్తూ ఉంటారంటే అంటే ఎవరి పరిస్థితుల్ని బట్టి ఎవరి ఆందోళనని బట్టి వాళ్ళ పరిస్థితుల్ని బట్టి డెఫినెట్లీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించే విధానం ఉంటుంది సుచనా సేత్ విషయంలో ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే తను చేసింది తప్ప ఒప్ప అంటే దానికి మీరు ఎట్లాంటి జస్టిఫికేషన్ ఇస్తారు మనము సోషలాజికల్ ఆస్పెక్ట్ లో నేచురలిస్టిక్ లో చూస్తే ఇది తప్పనే అంటాం మనం ఎందుకంటే ఎవరికి కూడా ఇంకో ప్రాణాన్ని తీసి ఆపు కదా మనం చట్టానికి లేదంటున్నాం రైట్ అట్లాంటి ఒక మనిషి ఇంకో మనిషి ప్రాణం తీయడానికి అవకేడు ఉంటుంది కూతురే కొడుకే అవి ఉండొచ్చు కాకంట సో డెఫినెట్గా తప్పే అంటాం కానీ ఏ మానసిక స్థితిలో ఆమె ఇలాంటి ఘోరాన్ని చేసి ఉంటుంది ఆ మానస్థితికి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఆ మానసిక అలా రావడానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు ఇవి కదా మనం చూడాల్సిందే కదా సో మనం మనకున్న నేచర్ ప్రకారం మనుషులందరికీ ఏ విషయమైనా సరే వెంటనే జడ్జ్ చేయడం అలవాటు కదా ఎందుకంటే ఆలోచించడం కష్టం కాబట్టి జడ్జ్ చేస్తాం ఈజీ టు జడ్జ్ కదా సో అలా జడ్జ్ చేసేస్తాం చేసేసి మన వ్యక్తిని పూర్తిగా నిందలేయడం దానివల్ల మనకు చాలా సంతోషంగా ఉంటుంది మనం కూడా ఒక తప్పు జరిగిన పనిని తప్పుగా మాట్లాడేమని తప్పు అని మనం గుర్తించాము తప్పుగానే అంటున్నామని రైట్ కానీ నిజంగానే ఏ వ్యక్తి మనం దాన్ని ఎట్లా ఆలోచించాలంటే నిజంగానే తన కన్న కూతురు కన్న కొడుకుని ఎందుకు చంపుతుంటుంది ఎవరైనా చంపుకుంటారా క్రూరముగాలు తప్ప ఆకలిసినప్పుడు తప్ప చరిత్రలో నేచర్లో ఎక్కడ కూడా పిల్లల్ని చంపిన దాఖలాలు లేవు కదా రైట్ సో నేచునలిజం చూసినా కూడా అది నిజంగానే లోక విరుద్ధం కరెక్ట్ కానీ మరి ఈ విషయంలో ఈ అమ్మాయి ఇంత హైలీ క్వాలిఫైడ్ అయిన అమ్మాయి ఎందుకు చంపింది ఇది కదా మనం వేసుకోవాల్సింది రైట్ రాగానే మనకు లైన్లు వేసి మొత్తం బ్రాండ్ వేసేసి ముద్రేసి అనడం కంటే అలాంటి దారుణమైన పరిస్థితికి ఆ అమ్మాయి ఎందుకు దిగజారింది ఏ వ్యక్తులు ఏ పరిస్థితులు ఏ విషయాలు కారణమయ్యాయి రైట్ ఇట్లా చూస్తే మనం ఇంకొకటి కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది ఈ విషయం లోపల ఏంటంటే మన వివాహ వ్యవస్థ ఎంత దుర్భరంగా మారిపోయిందంటే అవతల వ్యక్తులను మన చాయిస్ కాదా అవునా చూజ్ చేసుకునే శక్తులు మనకు లేవు అలా చూజ్ చేసుకునే ప్రాసెస్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ మనకు లేవు అయినా మన వివాహ వ్యవస్థ మనం హౌ టు చూజ్ స్పా సంబంధించి మనం చాలా గొప్పగా మనం మాట్లాడుకుంటాం ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ కూడా దాని విషపుత్రికలు ఇవన్నీ ఈ ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా రైట్ సో మనం ఏం ఏమి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి దీని నుంచి అంటే వివాహం చేసుకునే ముందు భార్యాభర్తలుగా మారే ముందు ప్రేమికులు కానివ్వండి లేదు అర్జెండ్ అరేంజ్ మ్యారేజ్లో చేసుకునే ఒక స్టేంజర్స్ కానివ్వండి ఒక ట్రాన్స్పరెంట్ వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని ఇట్లాంటి సంఘటనలు మనకు పదే పదే చెప్తున్నాయి మనం ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకునే క్రమంలోనే వాళ్ళు కట్నం వీలైన చచ్చిపోతారు లేదు కోడలు చంపేస్తారు లేదు భర్త భార్యను చంపుతుంది లేకుంటే భార్య ఇంకొకరితో అఫైర్ పెట్టుకొని ఇళ్ళకొలో వెళ్ళిపోతుంది లేదు భర్త ఆల్రెడీ ఇంకొక అఫైర్ పెట్టుకొని ఇంకో కాపురం గడిపిస్తూ ఉంటాడు అంటే మనం వివాహాన్ని చేర్చే కంటే ముందు మన రెండు విషయాలు చాలా స్పష్టంగా మనం డైలాగ్ చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి ఎందుకు మన ఎమోషన్స్ మన తెలివితేటలు మన చదువుని గుర్తించి దాని ప్రకారం ఉండలేకపోతున్నాయి దాన్ని ఏమంటాం మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం రైట్ మన ఉద్వేగాలని గుర్తించి వాటిని రెగ్యులేట్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఉద్వేగాలు ఎంత ఇంపార్టెంట్ మనిషి జీవితమే దాంతో నిర్ణయించబడుతుంది మనిషి జీవితమే దాంతో నడుస్తుంది ఎవ్రీ క్షణం ఏ ఎమోషన్ లేకుండా ఏ మనిషి ఉండడు అయితే ఒక్క ఎమోషన్ ఉంటుంది లేకుంటే కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్ అనే ఉంటాయి పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు అయినా మనం దాని గురించి నేర్చుకోం దాని గురించి చదువుకోము ఇప్పుడు సుచిత పరిస్థితి ఏంటి ఆమె ఆ రోడ్లో చదివి ఉండొచ్చు కాక రైట్ ఏం ఉంటుంది బిజినెస్ చదువుంటుంది ఇంజనీరింగ్ చదువు ఉంటుంది టెక్నాలజీ చదివింటుంది మేనేజ్మెంట్ ఆఫ్ ది మనీ చదువు ఉంటుంది కానీ దర్ షి రియలీ హౌ టు మేనేజ్ ఎమోషన్స్ దర్ షీ క్వాలిఫైడ్ ఇన్ దట్ ఈ డెమోక్రీ నో ఆర్ నాట్ ట్రైన్డ్ సార్ ఇప్పుడు సుచనా సేత్ సరే ఆవేశంలో కావచ్చు ప్లాన్గా కావచ్చు బాబుని చంపేసింది వీళ్ళు రియలైజ్ అవుతారా కొన్ని రోజుల తర్వాత మానసిక పరిస్థితి బెటర్ అయితే గిల్ట్ రైట్ మానసిక స్థితి కనుక బెటర్ కాలేదనుకోండి సో ఇట్ ఈస్ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ ఇట్స్ అగైన్ క్రాస్ థింగ్ ఇప్పుడు మనము హానర్ కిల్లింగ్స్ మీద చాలా సార్లు విన్నాం కదా కూతురు ఎవరినో అబ్బాయిని ప్రేమించింది లేదు ఫోన్ లో మాట్లాడుతుంది చెప్పిన మాట వింటలేదు అంటే అని పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులకు నిర్ణయానికి వ్యతిరేకంగా బయటికి వెళ్ళి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పాపను ఏం పర్లేదు మేము క్షమించేసిన పిలిచి అత్యంత వాళ్ళ పరిస్థితి ఏంటంటే వన్ ఇయర్ జస్టిఫై చేస్తారు అది సోషల్ యాక్సెప్టెన్స్ ఉంటుంది కొన్ని రోజుల వరకు మంచి పని చేసిన ఇట్లాంటి అమ్మాయిలకి ఇట్ల జరగాలే తల్లిదండ్రులు గారు మీరు మంచి పని చేసిన అని ఆ కమ్యూనిటీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అంటారు కానీ యూ హ్యావ్ యుర్ ఓన్ కాన్సెన్స్ కదా మనిషికి అదే కదా గొప్పతనం జంతుకంటే జంతు నుంచి మనిషికి మారిన తర్వాత ఏమొచ్చింది అంటే నీకు నీకు నువ్వే నేర్చుకునే కొన్ని విషయాలు ఉంటాయి నువ్వు చేసింది తప్ప రైట్ మోరల్ ఇమ్మోరల్ జస్టిఫై అయ్యి నాట్ జస్టిఫై అయ్యి ఎన్ని రోజులు జస్టిఫై చేసుకుంటావు కొన్ని రోజుల తర్వాత జస్టిఫై చేసుకుంటావు ఆ తర్వాత యూ విల్ గెట్ ఎ స్టేజ్ నిన్ను క్షమించుకోలేని పరిస్థితి వస్తుంది ఐదర్ దే గో టు డిప్రెషన్ ఆర్ దే కమిట్ సూసైడ్ డెఫినెట్లీ ఎంత ఆవేశక ఆవేశాలున్నా ఒక మనిషిని చంపే హక్కు మనకు లేదు సో సుచనా సేత్ కన్న కొడుకుని చంపేశారు అంటే ఇషియ క్రిమినల్నో సి ఇన్ ద ఐస్ ఆఫ్ లా డెఫినెట్గా మనం క్రిమినల్ అయిన అంటాం రైట్ కానీ క్రిమినల్ అయిన బ్రాండ్ చేసే కంటే ముందు మనం ఏం చేయాలంటే ముందుగా ఆ అమ్మాయి యొక్క మానసిక స్థితి ఏంటో కనుక్కోవాలి ఆమె మానసిక స్థితి కనుక నార్మల్గా కనుక లేకుంటే మనం క్రిమినల్ అనలేము చేసింది క్రిమినల్ పనే కానీ ఆమెను క్రిమినల్గా మనం బ్రాండ్ చేయలేము రైట్ సో ఇన్ ద లా డెఫినెట్గా మనం క్రిమినల్ అయ్యి అంటాం ఓకే కానీ ఆమె నిజంగానే మానసిక స్థితి ఏంటో ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా ఆమె మానసిక రుగ్మత ఉందనే తెలుస్తుంది లేకుండా అట్లా కూతుర్ని కొడుకుని హత్య చేయడం అంత సింపుల్ విషయం కాదు అది ఇట్స్ నాట్ సింపుల్ విషయం సో ఆ పర్టికులర్ టైం లోపల ఆమె ఎంత రేజ్లో ఉండుంటుంది రైట్ అండ్ ఆ పర్టికులర్ టైంలో బాబును చూస్తే నా ఉద్దేశంలో డెఫినెట్గా వాళ్ళ హస్బెండే గుర్తుండేటప్పుడు వాన్ని చంపుతున్నా వాన్ని శిక్షిస్తున్నా అనుకొని మనం చంపిటారు సో మన నిజ జీవితంలో ఇది జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇంట్లో అమ్మతోటి పిల్లలు పోట్లాడతారు లేదు నాన్నతో పిల్లలు పోట్లాడతారు పోట్లాడి కోపం వస్తుంది పిల్లలు ఏం చేస్తారు డోర్లు గట్టిగా వెళ్ళిపోతారు చేతిలో ఫోన్ ఉంటే కిందికి కొడతారు ఏంటి అది వాట్ ఈస్ దట్ వాట్ ఇట్ వాట్ డస్ ఇట్ మీన్ నువ్వు ఫోన్ కింద కొడుతు అంటే దేనికోసం కొడుతున్నావు అంటే యువర్ రిప్లేసింగ్ యువర్ ఫాదర్ విత్ అ ఫోన్ నువ్వు ఫాదర్ను కొట్టలేవు కాబట్టి నువ్వు ఫోన్ కొడుతున్నావు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అగ్రిషన్ రైట్ రైట్ దాన్ని మనం ఏమంటాం డిస్ప్లేస్మెంట్ అంట ఎమోషన్కి ఆ లక్షణం ఉంది నా ఎమోషన్ నీ మీద ఎక్స్ప్రెస్ చేస్తే నీ వల్ల నాకు ప్రమాదం ఉంటుందనే నా మైండ్ పసిగడితే నేను నిన్ను ఒక ఆబ్జెక్టిఫై చేసుకుని ఆ ఆబ్జెక్ట్ను కొడతాను ఎందుకంటే మనిషి ఆబ్జెక్ట్ రిలేషన్షిప్స్ అంటే అదే సో నీ మీద ఉన్న కోపాన్ని నేను ఇంకో ఆబ్జెక్ట్కి అసైన్ చేసి ఆబ్జెక్ట్ని కొడతాను దట్స్ వాట్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడు పెరిగిన లా ఏదైతే ఉందో అసలు మనం ఏ తప్పు చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశమే లేదు మహా అయితే ఒకరోజు లేకపోతే ఒక నెల ఒక సంవత్సరము ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం సో చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి ఎవరికైనా తెలిసిన విషయం ఇది అయినా సరే ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి దానికి ఎవరి వాళ్ళకి అంటే ఏదైనా పర్లేదు అనుకుంటారా లేదు లేదు నేను కరెక్ట్ రైట్ ఈ పర్టికులర్ విషయంలో మనం దీన్ని పూర్తిగా మనకి డీటెయిల్స్ కాబట్టి మాట్లాడడం కష్టం కావచ్చు కానీ పెద్దలు ఇప్పుడు హత్యలు చేస్తారు కదా ఏదో కారణం కాదు వాళ్ళందరూ వాళ్ళకు స్టోరీ ఉంటుంది వాళ్ళ సే నేను మంచి చేసినానే అనుకున్నాను అంట అంటే ఇంక నేను జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు నా లైఫ్ అంతా ప్రిజన్ లో ఉన్నా పర్లేదు వాళ్ళు వాళ్ళంతా దూరం చేసి ఆలోచించారు ఆలోచించరు వాళ్ళు వాళ్ళంత దూరం ఆలోచించరు అయితే ఇలా హత్యలు చేసేవాళ్ళు వాళ్ళకి ఐకి లెవెల్స్ తక్కువ ఉంటాయి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసేది రైట్ అని నమ్ముతారు రెండోది అవతల వ్యక్తులకి ఇది తగిన శాస్త్రం అని నమ్ముతారు మూడవది ఇక ముందు దీని వల్ల మిగతా రైట్ బుద్ధస్తుంది అని అనుకుంటారు మనము చిన్నప్పటి నుంచి పెరుగుతున్న కొద్ది మీరు చూడండి సినిమాలన్నీ ఏం చెప్తాయి ప్రతి సినిమాలో హీరో వంద మందిని చంపేస్తాడు ఏం కాదు ఆయనకి మనం రోడ్ మీద వెళ్ళి ఒక యాక్సిడెంట్ చేస్తే వాడు పోలీసులు వచ్చి మనం తీసుకుపోయి చాలా ఇస్తాడు లేకుంటే కేసు పెడతాడు వీలైతే ఇంకెక్కువైతే జైలు ఇస్తాడు కానీ మనం సినిమాలు చూస్తాం అది మనం ఎప్పుడు కూడా మరి అందులో అది జైలుకు సంబంధించిన కథ అయితే తప్ప నువ్వు ఏ సినిమాలో ఎక్కడ కూడా హీరోలు విలన్లు వందల మందిని చంపేస్తుంటారు చేస్తుంటారు పోతుంటారు అని ఏం కాదు వాళ్ళకి సో వాడు సినిమాలో వాడు హీరో కాబట్టి వాడిని కూడా ఏం కాదు సో ఇది ఒక పిచ్చితనమే కదా మనం సమాజాన్ని అట్లే కదా తయారు చేసేది లేకుంటే వందల మందిని చంపే సినిమా ఎందుకు ఇట్టేద్దండి కదా మన చుట్టుపక్కల అవే కదా మొత్తం స్టోరీస్ అవే నువ్వు టీవీ పెడితే అవే సినిమా థియేటర్లకు వెళ్ళిన అవే సో ఐ స్టార్ట్ బిలీవింగ్ దాట్ నేను కూడా చేస్తే నేను అనుకున్న నా సినిమాలో నేనే హీరోని కాబట్టి నేను చంపినా ఏం కాదు పోయి రావచ్చు దిస్ హౌ దేర్ మండీ టోటలీ కండిషన్ వాళ్ళు చేస్తున్న ప్రతి ప్లాన్ కూడా వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎస్కేప్ ప్లాన్ కూడా ఉంటుంది కదా చంపిన తర్వాత ఆ ఎస్కేప్ ప్లాన్ కూడా వాళ్ళు వాళ్ళకు బాగున్న ప్లాన్ వేసుకుంటారు వేసుకొని ఎక్కడ వెనక నుంచి వచ్చే ఛాలెంజెస్ ని వాళ్ళు గుర్తించలేరు ఎందుకంటే నిజంగా మనకి తెలియదు మనకు తెలియని ఛాలెంజ్ ఒకటో రెండు మూడు ఉంటాయి కానీ పోలీస్ వ్యవస్థ దానికంటే మించి లెవెల్ లో పనిచేస్తుంది కదా సో అది వీరికి అవగాహనలో ఉండదు సో ఆ అవగాహన రాయించడంతో వాళ్ళు చేస్తారు దొరుకుతారు అందుకే సుచనా సేత్ కూడా తను బాడీ ప్యాక్ చేసుకొని వెళ్ళేటప్పుడే దొరికేసింది న్యాచురల్ దొరుకుతుంది దొరకాలి అంటే ఎంత అజ్ఞానం చూడండి షీ బిలీవ్డ్ దాట్ ఐ కెన్ కెన్ ఎస్కేప్ ఎట్లా ఆమె చదువు ఏమైంది ఆమె తెలిసేట్లు ఏమైంది అంటే ఏంది ఈ విషయాల పట్ల తనకు చాలా 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 మీగర్గా అవగాహన ఉందని అర్థం హైలీ క్వాలిఫైడ్ పీపుల్ అందరికి కూడా చట్టం మీద పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద అసలు నాలెడ్జ్ ఉండదండి ఏ చట్టాలు మనకు తీస్తా ఏ చట్టాలు మనకు కూడా తెలియదు ఒక లీగల్ నోటీస్ వచ్చింది అనుకో ఏదన్నా అల్లల్లా ఆడిపోతాడు భయపడిపోతారు వెంటనే నోటీస్ కూడా చదవరు వాళ్ళు ఏదో నోటీసు పైన సబ్జెక్ట్ ఉంటే చాలు చదువుకొని అయిపోతుంది ఎందుకంటే మనం మనకున్న ఎడ్యుకేషన్ లో సో ఈ అమ్మాయి చదువుకున్న సబ్జెక్ట్లో ఆమె క్వాలిఫైడ్ కావచ్చు కానీ మిగతా విషయాలకు సంబంధించి సరే అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో అంటే మీరు చెప్తున్న విధానం అంటే ఇలాంటి ఏ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా వాళ్ళు చేసిన పని పనిని వాళ్ళు సమర్థించుకుంటారు వాళ్ళు చేసింది కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సుచనా సేత్ విషయంలో కూడా తను కూడా రిఫ్యూజ్ చేస్తుందా అంటే నేను క్రిమినల్ని కాదు అని క్రిమినల్ కాదు అని రెఫర్ చేసి చెయ్యొచ్చు నేను చంపాలను కొంచెం చంపలేదు అట్లా చంపాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్లమ్మా నీ కొడుకు నీ కొడుకే కదా నువ్వు ఎట్లా చంపినావు నా కొడుకు కరెక్టే కానీ అది ఎవరి వల్ల వచ్చింది నేను ఆయన రిప్లికను నేను తీసిద్దాం అనుకున్నా ఆయన మెమరీ ఏది కూడా నా కళ్ళ ఉన్నది అనుకున్నా ఎందుకంటే ఆయనే నన్ను అన్ని రకాలు హింసించాడు అన్ని రకాలు బాధ పెట్టి నేను పడిన బాధ కంటే ఇప్పుడు చంపిన వాళ్ళ వచ్చే బాధ చాలా తక్కువది నేను అందుకే ఆ పని చేసిన డిఫెన్స్ కదా డిఫెన్స్ మెకానిక్ పనిచేస్తుంది మన బ్రెయిన్ అండ్ బాడీలో మనకు ఏ రకమైన నష్టం రాకుండా ఉండడానికి డిఫెన్స్ పనిచేస్తుంది ఇప్పుడు మనం ఒక వేడిగా ఉన్న వస్తువు నువ్వు తెలియకుండా చెయ్యి పెట్టామనుకోండి వెంటనే వెంటనే లాక్కుండా చెయ్యి నువ్వు ఆలోచించదు అది నిన్ను రక్షించుకోవడానికి మన ప్రకృతి మనకి ఇచ్చిన ఒక డిఫెన్స్ మెకానిజం అది అలానే బ్రెయిన్ కూడా అంతే ఏదైనా ఒక ఆలోచన ఒక మాట నన్ను బాధ పెడుతుంది పెట్టడానికి వస్తుంది అని అంటే వెంటనే డిఫెన్స్ వచ్చేస్తుంది వచ్చేసరికి డినై చేస్తుంది సో టోటల్లీ డినైల్ మోడ్లోకి వెళ్ళిపోతాం రైట్ సో అది మనం పుట్టి నుంచే మనకు వస్తుంది ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పిల్లవాడి దగ్గరికి అమ్మొచ్చి రైట్ నేను కిచెన్లో స్వీట్ చేసి పెట్టినా నీ మొక్క నీ మూతికి అంటుకుని ఉన్నది స్వీట్ తినవా అని అనుకో ఏమంటానండి పిల్ల తినలేదమ్మా అంటారు తెలుసు చేతుల్లో స్వీట్ ఇంకా పెట్టుకుని తినలేదమ్మా నేను తినలేదు నోరు తెరు రేపు తినలేదు నేను అది చెయ్యి ఇది ఎక్కడిది అంటారు సో ఇదంతా కూడా తనను తాను బాధలోంచి తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక మెకానిజం తోటి సో మనం చిన్నప్పుడు చదువులు కానివ్వండి అంటే విద్యార్థి గురాలి తను సో హైలీ ఎడ్యుకేటెడ్ అయిన ఒక పర్సన్ ఇలాంటిది ఒకటి చేయటం అనేది నేను ఇందాక చెప్పినట్టు కూడా అసలు ఒక బ్యాలెన్స్ కాని విషయం కామన్ మ్యాన్కి సో మీరేమంటారు చదివిన చదువులకి ఇమోషనల్ ఏమంటారు బ్యాలెన్స్ ఇంటెలిజెన్స్కి సంబంధం లేదు లేదంటే మనం నేర్చుకోవాలి మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన సంగతిని మనం ప్రజలందరికీ చెప్పాలి మన ఎమోషన్ను మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ స్కూల్లో కానీ మనకి ఎక్కడ కూడా మన ఎమోషన్ గుర్తించి దాన్ని వ్యాలిడేట్ చేయరు వారు దాన్ని స్నబ్ చేస్తాం ఇగ్నోర్ చేస్తాం రైట్ ఇంట్లో పిల్లలు ఏడుస్తారు వ్యాక్ ఏడవద్దును అని అంటాం ఓకే కోపం అసలు ఏం కోపంసం కోపం ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు కోపం రావ తెచ్చుకోదు ఓకే బాడేందుకు ఇంత దానికంత ఎందుకు బాధపడుతున్నాను రైట్ లేదు ఒకసారి చాలా సంతోషం పడిపోతుంది ఇంత ఎందుకు ఎక్సైట్ అవుతున్నాను నింది ఏముంది అంత ఎగ్జైటెడ్ కావడానికి ఏముంది సో వి ఆర్ టు స్నబ్ ఎవ్రీ ఎమోషన్ ఎక్స్‌పీరియన్స్డ్ బై ద చిల్డ్రన్ ఓకే థింక్ దట్ ఎమోషన్ కెనాట్ బి ఎక్స్‌ప్రెస్డ్ మెట్ ఇట్లా పోతది మరి ఎక్స్‌ప్లెయిన్ చేయకుంటే ఇట్ ఈస్ యునో టక్ ఇన్ ద బాడీ స్టక్ ఇన్ ద బాడీ రైట్ రైట్ వెన్ యూ స్టక్స్ ఏం చేస్తుంది ఎమోషన్ బాడీలో ట్రాప్ అయిపోయి ఇట్ క్రియేట్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఓకే సో ఇంట్లో పిల్లలకి కోపం వచ్చింది అనుకున్నాం చెప్పాలి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయాలి చేయాలి ఓకే ఎమోషన్స్ ఆర్ ఫర్ ఎక్స్ప్రెషన్ కదా ఎమోషన్ అంటేనే అది ఎమోషన్ అంటే ఏంది ఈ అంటే ఎనర్జీ మోషన్ ఎనర్జీ అండ్ మోషన్ ఎమోషన్ ఏం చేస్తుంది మనిషిని సో అంటే పిల్లలకి ఏదొచ్చినా సరే అంటే మనం ఒక హెల్దీ సొసైటీని మనం నిర్మించాలనుకుంటే చిన్నప్పటి నుంచే అది ఇంట్లోనే రూట్స్ పడాలి అంటారు సో బిడ్డల్ని మనం గైడ్ చేసేటప్పుడు మీరు ఏడుపు వస్తే ఏడవాలి కోపం వస్తే కోపం లేదంటే ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఎక్స్ప్రెస్ చేయాలి అంటున్నారు కానీ కోపం వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు మనకు తెలిసిన పద్ధతి ఏంటి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది మన తల్లిదండ్రులు చేసేదాన్ని అవసరం లేదు కోపం వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండొచ్చు అదొక ఎక్స్ప్రెషన్ కోపంగా ఉన్నప్పుడు వెళ్ళి ఒక దగ్గర నిలబడవచ్చు కోపం ఉన్నప్పుడు మంచి తాగొచ్చు కోపం ఉన్నప్పుడు పేపర్ మీద రాయచ్చు కోపం ఉన్నా అని చెప్పి అవతలలోకి చెప్పొచ్చు అమ్మా నువ్వు ఇట్లా చేసిన నాకు చాలా కోపంగా ఉందమ్మా చెప్పొచ్చు కోపంగా ఉంటే అరవడం ఎందుకు ఓకే అంటే అలా గైడ్ చేయాలా పిల్లల్ని గైడ్ చేయాలి కోపం వస్తే ఇది ఇన్ని ways ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి ఇలా వెంట్ అవుట్ చేయ ఇది ఇది చేస్తే ఇవన్నీ ఆరోగ్యకరమైన పద్ధతులు హ్మ్ నా కోపం వస్తే నేను రిమోట్ ఇసరస్తా కోపం వస్తుంది అమ్మ ఇంట్లో గంటలు ఇసరస్తది హ్మ్ కోపం వస్తది నేను చేతుల్లో ఉన్న ఫోన్ విసిరేస్తా ఇవన్నీ ఎక్క నుంచి వచ్చేని ఎవరు చెప్పారు నీకు విసరాలి అని నీ కాపీ స పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటా తెలుసు చిత్రమైన అంటే పెద్దవాళ్ళకు కూడా తెలియదు కోపాన్ని ఏ ఎమోషన్ అయినా సరే మనం రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే సంగతి మనకు తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోమోషన్ సంబంధించి మనం నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయం ఎంత క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాట్ ఆల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెఫినెట్ గా ఎప్పుడు కూడా ఎమోషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఎప్పుడు ఎవరు చదవరు తెలియదు తెలియదు నేర్చుకోవాలని తెలియదు

వీరేందర్ గారు ఐడెంటిఫై చేసేది అంటే తెలుసు నీ ఓకే బాధ రాగానే కొందరికి తలనొస్తుంది ఇక్కడ ఇది హృదయం అనుకుంటారు అందరు హృదయం అంటారు కదా ఇది మనం మాట్లాడుకునే మనసు ఇక్కడ కాదు ఇదంతా సినిమా లాంగ్వేజ్ రాంగ్ డైరెక్షన్ మనసుకు రూపం లేదు మనసు శరీరం అంత ఉంటుంది మెదడు ఇక్కడ ఉంటుంది మనం మనసు మాట్లాడేది కదంటాం రచయితలు మనని పెట్టి 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 అందరూ మనని రాంగ్ డైరెక్షన్లో తోసేసి మనసుని ఇదే అనుకుంటున్నాం మనం ఇట్స్ ఇచ్చే హార్ట్ నో డౌట్ కానీ మనం మాట్లాడే హృదయం మనసు ఇది కాదు ఇది ఫిజికల్ హార్ట్ కెన్ పంప్ బ్లడ్ దట్స్ ఆల్ దాని జాబ్ అది అంతకుమించి వేరే ఏం లేదు రైట్ కోపం వచ్చింది మొత్తం బాడీ మజిల్స్లో ఇది వస్తుంది భయం వచ్చింది మజిల్స్ షేక్ అవుతాయి రైట్ సో అట్లా ప్రతి ఎమోషన్ కి ఒక ఫిజియలాజికల్ రియాక్షన్ ఉంటుంది సో లెట్ ద చైల్డ్ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ సప్రెస్ చేయొద్దు అంటారు సప్రెస్ చేయకూడదు కదా చేస్తే ఏమవుతుంది వానికి గ్యారంటీగా ఏదో ఒక రోజులో మానసిక స్థితి ఇబ్బందులు వస్తాయి మానసిక అనారోగ్యం జనరేట్ అవుతుంది అది కొంతవరకు గా రెస్పాండ్ అవుతుంది ప్రెస్ప్రెట్ అయింది అక్కడ ఇప్పుడు స్ట్రెస్ స్ట్రెస్ అని చాలా మంది మాట్లాడతారు కదా స్ట్రెస్ రాగానే కొందరికి బ్యాక్ పెయిన్ వస్తుంది కొందరికి తలనొస్తుంది ఓకే కొందరికి కడుపు ఊపుతుంది కొందరికి మజిల్ పెయిన్స్ వస్తాయి మా దగ్గరికి చాలా మంది టీనేజర్లు మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు దే కమ్ విత్ దిస్ క్లీమ్ ఏమోది మొన్న ఒక మిత్రుడు వచ్చాడు ఆయనకు మొత్తం బ్యాక్ మజిల్స్ అన్ని వస్తున్నాయి అన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు ఆయన న్యూరోఫిషియన్ దగ్గరికి వెళ్ళిండు ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళిండు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిండు అన్ని దగ్గరికి అన్ని నార్మల్ సార్ రిపోర్ట్స్ డాక్టర్ షాపింగ్ అంతా అయిపోయింది లోకల్ డాక్టర్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్ దాకా డాక్టర్ షాపింగ్ అంతా అయిపోయింది సిటీ స్కాన్లు ఎంఆర్ఐలు ఏది దొరుకుతుంది అన్ని ఎరగది చేసారు రైట్ మీరు ఇవన్నీ నార్మల్ అండి మేబీ ఇట్ సైకలాజికల్ ఏదో డాక్టర్ అన్నాడు బెటర్ విత్ ఇన్ వీక్ డేస్ ఓకే

Mm. divorce is a very very stressful event yeah. in the life of anybody especially for a women it is very uh, stressful event mm -hmm. why because the nature of the female is to connect connect yeah. with the people because she gives the birth to a child with connection mm. so her mind is always Try to have connection. Male for separation. Okay. He is always. He wanted to be independent always. Okay. So the divorce will affect female more than the male. Okay. No doubt. As the society is evolving. Mm. Right. The male-female understanding each other is also evolving. మేల్స్ ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ యునో సెన్సిబుల్ సెన్సిటివ్ టువర్డ్స్ దాట్ మేల్ ఈజ్ ఇఫ్ ఈ గెట్స్ ఎనీ ప్రాబ్లం మీరు ఎప్పుడు చూడండి ఏదైనా ఛాలెంజ్ వచ్చిందనుకో సమస్య వచ్చింది ఇంట్లోనే వచ్చింది భార్య భర్తలు ఉన్నారు ఒక సమస్య వచ్చింది భర్త ఏం చేస్తాడు సమస్య గురించి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాం నేను రూమ్లో కూర్చుంటాడు లేకుంటే నా చీరలో కూర్చుంటాడు లేకుంటే చేస్తుంటాడు భార్య వచ్చి పలు ఏందండి అంత బాధపడుతుంది నన్ను చిరాకు పెట్టకు నీ పని నువ్వు చేసుకో దగ్గర దిస్ విల్ మేక్ హర్ ఫీల్ ఓకే అదే సమస్య స్త్రీకి వచ్చింది ఏం చేస్తారు స్త్రీ ఎవరు దొరికితే వాళ్ళకి చెప్తుంది ఫస్ట్ హస్బెండ్ చెప్తుంది తరువాత వాళ్ళ అమ్మానానికి చెప్తుంది పిల్లలు పెద్దలు అయితే వాళ్ళకి చెప్తారు ఇంటి పక్కల ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి వై బికాస్ విల్ వాంట్ కనెక్షన్ షీ వాట్ డిస్కస్

సైలెంట్గా ఉంటారు భరిస్తూ ఉంటారు సో సూచన సేత్ విషయంలో కూడా ఒక ప్రాసెస్ ఉంది డెఫినెట్లీ అదర్వైజ్ ఇలాంటి ఒక పరిస్థితి ఈరోజు తనకి వచ్చిండదు వచ్చి వచ్చి ఉండకూడదు బట్ అన్ఫార్చునేట్ యా అందుకే భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఏమైనా ఉంటే పెళ్ళి కంటే ముందు వి స్ట్రాంగ్లీ అడ్వైస్ టు ద ఆల్ యంగ్ జనరేషన్ అండ్ పేరెంట్స్ ఆల్సో సెండ్ యువర్ గిడ్స్ ది ప్రిమాటల్ కౌన్సిలింగ్ లెట్ దెమ్ నో తెలియని వాళ్ళకి భార్య అంటే ఇది భర్త అంటే ఇది భార్య భర్తలకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి రైట్ ఇప్పుడు మనం రకరకాల కల్చర్లోనే పెళ్లి చేసుకుంటున్నాం ఇంటర్ ఫేత్ పెళ్లి చేసుకుంటున్నాం ఇంటర్ కాస్ట్ పెళ్ళి చేసుకున్నాం ఇంటర్ కాంటినెంట్ పెళ్లి చేసుకుంటారు మంచిది ఇట్స్ ఎవల్యూషన్ అమ్ సొసైటీ డెఫినెట్లీ బెటర్ బట్ అది ఒక్కటి సరిపోదు దానికి సంబంధించిన విజ్ఞానం అవసరం దానికి సంబంధించిన నైపుణ్యాలు అవసరం దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ అవసరం పెళ్లి ఎంతసేపు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ అవుతాయి ద యాక్చువల్ మూవీ తర్వాత కదా స్టార్ట్ అయ్యేది కరెక్ట్ సో వీటికి సంబంధించిన అండర్స్టాండింగ్ అవగాహన ఎప్పుడైతే ఇస్తామో పెళ్లి కాన్స్టెంట్లకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మనం ట్రాప్ అయినాం అనే భావన రాకూడదు ఎప్పుడైతే పెళ్ళిలో ట్రాప్ అయినా అనే భావన వచ్చిందో దిస్ రిజల్ట్ ఇస్ దిస్ ఏదో రకంగా బయటపడడానికి ట్రై చేస్తాం ట్రై చేస్తాం రైట్ Thank you, sir. Thank you very much for joining. Thank you.